నన్ను అడుగుతున్నాను ఎవరు, రేపొద్దు నీకు ఎలక్షన్ ఒక్క సీట్ కూడా రాకపోతే నేను ఒక్క నీళ్ళు అసెంబ్లీలో ముందు కూర్చుంటా, బయటకు వెయిట్ చేస్తా. నాకు తెలుసు కదా ముఖ్యమంత్రి గారు కూడా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా ఏమంటే ఒక పర్సెంట్ ఓటు ఉంటుందేమో పవన్ కళ్యాణ్ కన్నా. నేను కూడా ఒక్క పర్సెంట్ కాదు, ఒక్కడున్నా కానీ వస్తాను బయటికి ఒక్క పర్సెంట్. అలాగే ఆ ఒక్క పర్సెంట్ ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళే 10% చెప్తున్నారు. నరేంద్ర మోదీ గారు కూడా 10% స్టార్ట్ అయ్యారు, ట్రంప్ కూడా 10% స్టార్ట్ అయ్యారు. మర్చిపోకుండా విషయం, ఎప్పుడైనా సరే బలమైన సంకల్పం ఉన్న చోట గెలుపు ఉండి తీరుద్ది, బలమైన పోరాటం చేసేవాడు గెలుపు వచ్చి వెనకాల పరిగెట్టి వచ్చి పక్కన కూర్చుంటుంది. పరిగెట్టమా, గెలుపు వచ్చి కూర్చోవాలి మన దగ్గర. ప్రతిసారి అంటే నీకు ఏం అనుభవం ఉందంటారు రాజకీయాలు, మీ అందరికీ ఏం అనుభవం ఉందా? మీరు పుట్టగానే రాజకీయ నాయకులు పుట్టారు, పుట్టగానే 60 ఏళ్ళు పుట్టారని పుట్టగానే కురు వృద్ధులుగా పుడతారే. మనం అనుభవం వస్తుంది, దెబ్బలు తింటాం, రాటు తేలుతాం, కింద మీద పడతాం, లెగుస్తాం, అప్పుడు కొడతాం, అప్పుడు అప్పుడు చూపిస్తాం, అప్పుడు జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. పుట్టగానే అనుభవం లేదు. మీరందరూ పెట్టి పుట్టారండి, మీరందరూ మీరందరూ పెట్టి పుట్టారా? అధికారం కొందరికే కాదు, అధికారం అందరికీ. అభివృద్ధి కొందరికి కాదు, అందరికీ. జనసేన నమ్మేది అదే. మన సమాజంలో అట్టడుగు వర్గాల దగ్గర నుంచి, దళిత వర్గాల దగ్గర నుంచి, బలహీన వర్గాల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఈ రాజ్యాంగం కల్పించిన హక్కు, రాజ్యాంగం ఏదైతే సామాజిక ఆర్థిక రాజకీయ భద్రత సమానత్వం ఇచ్చిందో అది దాని గురించి పాటుపడే వరకు జనసేన పోరాటం చేస్తుంది. దానికోసం నిలబడ్డాం. ఎవరో ఓట్లేస్తారు, ఓట్లు కొనడానికి కాదు, ప్రభుత్వ రాజ్యాంగ స్ఫూర్తి నిలబెట్టడానికి.